నమస్కారం అండి రోజుకో తెలుగు పద్యం కార్యక్రమంలో ఈరోజు మనం తెలుసుకుపోయే పద్యం భువన విజయంలో అష్టదిగ్గజాల్లో ఒకడిగా పేరు పొందిన తెనాలి రామకృష్ణ కవి లేకపోతే తెనాలి రామలింగ కవి అనొచ్చు వికటి కవిగా చాలా పేరు ప్రఖ్యాతులు చెందారు ఈయన తెనాల రామకృష్ణుడు తెలియని తెలుగువాడే తెలుగు నా ఉద్దేశం ప్రకారం అష్టదిగ్గజాల్లో మిగిలిన వాళ్ళు తెలియపోయినా తెనాల రామకృష్ణుడి పేరు మాత్రం సుపరిచితం తెలుగు సాహిత్య అభిమానులకే కాక సాహిత్యంతో అంతగా పరిచయం లేని వాళ్ళకి కూడా తెనాల రామకృష్ణుడి పేరు సుపరిచితమే అష్టదిగ్గజాలంటే ఎనిమిది దిక్కుల్లో ఉండే ఏనుగులను కూడా అష్టదిగ్గజాలంటారు అందులో ఐరావతం కూడా ఒకటి విశ్వనాథ్ గారు మరి ఏ ఉద్దేశంతో అన్నారో రామకృష్ణుడు సురారామ గజము అన్నారు అంటే సురారామ గజం అంటే ఇంద్రుడి ఐరావతము అని రామకృష్ణుడు కవిని ఆ విధంగా పొగిడారు మరి వైట్ ఎలిఫెంట్ అని అంటే రాయల ఏ అత్యంత విలువైన వాడన లేకపోతే ఆయన మీద ఎక్కువ సమయం వెచ్చించాలన్నా మరి తెలియదు కానీ సురారామ గజము అని అన్నారు విశ్వనాథ్ గారు చాలా చాటు చ అలాగే చాలా కథలు ప్రచారంలో ఉన్న చాలా హాస్య కథలు అతని హాస్య చతురతని తెలిపే కథలు అలాగే అతని చమత్కార చమత్కారానికి రుజువైన కథలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటి చాలామందికి తెలిసినవే ప్రచారంలో ఉన్న కథలే అందులో కథల ఆధారంగానే తనార రామకృష్ణ అనే ఒక చిత్రం కూడా తీయబడింది నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు అందులో నటించారు ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలుగాను రామకృష్ణ రామకృష్ణగా నాగేశ్వరరావు గారు అందులో నటించారు సో తెనాలి రామకృష్ణ రచించిన ఒక కావ్యం పాండురంగ మహత్యం ఈ కావ్యము తెలుగు పంచ కావ్యాల్లో ఒకటిగా కూడా పరిగణిస్తారు నాలుగు కావ్యాలు అయితే పాండురంగ మహత్యము ఆముక్త మాల్యద వస్తు చరిత్ర మరు చరిత్ర ఈ నాలుగు కావ్యాలు తప్పనిసరిగా ఈ పంచకావ్యాల్లో ఎవరు ఉన్న లిస్ట్లోనైనా ఉన్నాయి ఒక శృంగార నౌషధము శ్రీనాథుడిది లేదా పారిజాతాపహరణము తిమ్మనది దీని ఈ వీటి మీదే కొంచెం వాదోపవాదాలు చర్చోపచర్చలు ఉన్నాయి కానీ పాండురంగ మహాత్యం మాత్రం ఖచ్చితంగా ఈ పంచ మహాకావ్యాలు ఒకటిగా పరిగణిస్తారు పాండురంగ మహత్యం లో ఎన్నో అందమైన పద్యాలని రచించారు పాండురంగని పాండురంగ విభుని పద గుంఫనము అని కూడా ఒక చాటు పద్యం ఉంది అంటే పాండురంగ విభుణ అంటే పాండురంగ మహత్యాన్ని రచించిన తెనాలి రామకృష్ణుడి పద గుంఫనము అని కూడా ఒక ప్రచారంలో ఉంది పద్యము పద్యము ఈరోజు మనం తెలుసుకునే పద్యం మాత్రం పాండురంగ మహత్యంలోది కాదు ఎందుకంటే పాండురంగ మహత్యానికి ముందరే ఉద్భటారాజ్య చరిత్ర అని ఒక కావ్యం రచించారు తెనాలి రామకృష్ణుడు అది పాండురంగ మహత్యము ఈ విష్ణు విష్ణు పాండురంగుడి మీద అంటే నారాయణుడి మీద ఉన్న ఇది కదా కావ్యం కదా కథ అంతా పాండురంగ విభూని పాండురంగుడి గురించి ఉంటుంది కానీ ఉద్భరాటారాధ్య చరిత్ర మాత్రం శివుడి గురించి అన్నమాట అందుకే ముందు తన ముందు జీవితంలో తెనాలి రామలింగడిగా అంటే శివుడి పేరు ఉన్న రామలింగడు తర్వాత తెనాలి రామకృష్ణుడిగా మారి పాండుంగ మహత్యం రాశారంటారు తెనాలి రామలింగడిగా ఉద్భటారాధ్య చరిత్ర రాశారంటారు ఇవాళ మనము ఈ ఉద్భటారాధ్య చరిత్రలో ఒక అద్భుతమైన పద్యం ఈ పద్యాన్ని ఎందుకు తీసుకున్నానంటే మనము ఒక జంట ముచ్చటైన జంటను చూస్తే చిలక గోరింకలా ఉన్నారు లేకపోతే పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు అంటాం కదా మరి ఈ ఉద్భటారాధ్య చరిత్రలో పార్వతీ పరమేశ్వరులు విహారానికి వెళ్తారన్నమాట ఆ విహారానికి వెళ్ళినప్పుడు మరి పార్వతీ పరమేశ్వరులు ఎవరితో పోల్చాలి దానికి అతి మనోహరమైన ఒక ఊహని జోడించాడు తెనాల రామకృష్ణ ఆ పద్యం మనం ముందుగా తెలుసుకుని తర్వాత దాని అర్థంలోకి వెళ్దాం తరుణ శశాంక శేఖర మరాళమునకు సారంభీరకా సార కైలాసగిరినాథ కలకంఠభ భర్తకు కొమరారులే మావి కొమ్మయగుచు సురలోకవాహిని ధర షట్పదమునకు కంజాతమగుచూ రాజరాజప్రియ మానిత పంజర స్థానమగూ ఉరగవల్లభహార మయూరమునకు చెనుమీరిన భూధర శిఖర లలిత సౌభాగ్య లక్షణలక్షితాంగి అద్రినందన బోల్చె విహారవేళ ఇదండి పద్యం ఇది అంటే ఒక మనము ఒక జంటను చూస్తే మేడ్ ఫర్ ఈచదర్ ఉంటాం కదా అలా అనమాట ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వాళ్ళు మరి మేడ్ ఫర్ ఈచదరు కాకుండా అర్ధనారీశ్వరుడు కూడా అంటారు శివుడు తన శరీరంలో సగభాగం పార్వతికి అంటారు కానీ అది అలాగే ఊహించి రాస్తే అందులో కవి గొప్పతనం ఉంటుంది ఆ తెనాలి రామకృష్ణుడు గొప్పతనం ఉంటుంది అందుకని తెనాల రామకృష్ణుడు ఊహ ఏంటంటే శివుడే పార్వతిలో ఒక భాగం అయిపోయాడు అంటే పార్వతి లోపలిగనమాట సగ సగం కూడా కాదు పార్వతి లోపల భాగం అయ్యాడనే ఉద్దేశంతో రాయాలనుకున్నట్టున్నారు ఆయన అందుకని ఇది చూడండి ఇందులో ఏంటంటే పార్వతికి ఉపమానాలు ఏం పెట్టలేదు అలంకారాల్లో శివుడికి ఏంటంటే ఒక ఉపమానము ఒక ఉపమేయం అంటే తరుణ శశాంక శేఖర తరుణ అంటే బాలుడు అంటే చిన్నప్పుడు సగం అనమాట సరుణ శశాంక అంటే సగం ఉన్న శశాంకుడు బాల శశాంక అమౌళి అంటారు కదా శివుడిని అలాగే తరుణ శశాంక అంటే బాల శశాంక శేఖర నెత్తి మీద చంద్రుడు అర్ధ ఉన్న లేకపోతే కొంచెం చంద్రుడి ఒక తునక ఉన్న మరాళమునకు సార గంభీర కాసారముగచు అన్నాడు మరాళం అంటే హంస తరుణ శశాంక శేఖర అంటే శివుడు తెలుసు కదా శివుడి అనే ఒక హంసకి సార గంభీర కాసారం అంటే సారం అంటే నిర్మలమైన గంభీరం అంటే లోతైన కాసారం అంటే ఒక సరస్సు అంటే హంస ఒక సరస్సులో నిర్మలమైన సరస్సులో తిరుగుతుంది కదా అలాగనమాట అంటే శివుడు అనేవాడు హంస అవుతే ఆవిడ చెప్పలే చెప్పట్లే ఇంకా ఆవిడ ఒక సరస్సు తర్వాత కైలాసగిరినాథ కలకంఠ భర్తకు కైలాసగిరినాథుడు శివుడు కలకంఠ భర్తకు కలకంటి అంటే కోకిల అంటే ఆడ కోకిల కలకంఠ అంటే మగ కోకిల అంటే మగ కోకిలనే భర్తకి కోకిల ఎక్కడ ఉంటుంది మావి చెగురు కదా అందుకని కోకిల కొమరారు లేమావి కొమ్మ ఎగుచు అంటే కొమరారు అంటే లేత అప్పుడే పూత పూసిన మావి కొమ్మ ఉంది అక్కడే కదా కోకిల వచ్చి కూస్తుంది అందుకని ఆవిడ అంత పెద్ద కొమ్మ అయిపోయింది అంటే ఆ చెట్లో ఒక భాగం అయిపోయింది మళ్ళీ ఇక్కడ కోకిల సురలోక వాహిని ధర షట్పథం సురలోక వాహిని అంటే ఆకాశగంగ ఆకాశగంగలో అనబడే అంటే శివుడు ఉన్నాడు ఆకాశంగా ధరించిన వాడు ధర శివుడు అనే షట్పదం షట్పదం అంటే తేనెటీగ అంటే ఆరు కాళ్ళు ఉంటాయి తేనెటీకి అందుకని షట్ పదం షట్ అంటే ఆరు పదాలు ఆ షట్ పదముకు ప్రాతరుద్బుద్ధ కంజాతం ఒకటి అంటే పొద్దున్నే వికసించే ఒక కంజాతం పద్మ పద్మం అవుతున్నట్టు అంటే ఈ ఈ తేనెటీగలు తుమ్మిదలు ఆ పద్మం వికసించగానే అందులోంచి బయటకు వస్తాయి కదా ప్రాతరుద్భుద్ధ వి రా సాయంత్రం అందులో ఉండిపోతాయట అవి పొద్దున్న సూర్యుడు రాగానే విచ్చుకుంటాయి ఆ పద్మాలు అందులో ఉండిపోయే ఆ కంజాతం ఈ శివుణ్ణి దాచేస్తుంది అంటే ఇక్కడ కూడా అనేది ఒక పద్మం లోపల ఉండిపోతుంది అంటే పద్మం మొత్తం చుట్టేసినట్టు రాజరాజప్రియ రాజకీరం అనకు రాజరాజప్రియ అంటే కుబేరుడు అంటే రారాజు అంటే కుబేరుడు అనమాట కుబేరుడికి ప్రేమైన వాడు శివుడే ఎందుకు అంటే శివుడు ఈ గుణనిధి అనే ఒక వ్యక్తి శివుడి గురించి మన చాలా అవలక్షణాలతో ఉన్న అతను అతను శివరాత్రి నాడు చనిపోతే శివ సాన్నిధ్యం లభిస్తుంది దాని తర్వాత జన్మలో వైశ్రవణుడిగా పుడతాడు ఆ వైశ్రవణుడిగా పుట్టి ఆ తపస్సు చేస్తే అప్పుడు కుబేరుడిగా ఆ తర్వాత జన్మ ఎత్తుతాడు అనమాట అందుకని కుబేరుడు శివుడి కి ప్రియుడు అన్నట్టుగా కుర్బేరుడికి ప్రియుడు శివుడు అన్నట్టుగా అనే రాజకీరం అనుకు రాజకీరం అంటే చిలక మానిత పంజర స్థానం ఒకటి అంటే చిలకకి పంజరము లాంటి స్థానం ఇస్తుంది అంటే పంజరంలో పెట్టి బంధించారని కాదు ఒక పంజరంలా తను ఒక పంజరంగా అయిపోతే ఆ లోపల తన్ని దాచేసుకుంది ఇక్కడ ఎక్కడంటే మూడింటిలోను తను కమ్మేసుకుంది అనమాట శివుడిని అన్నట్టుగా అర్థం చెప్తూ చివర ఉరగవల్లభహార ఉరగ వల్లభ హారుడు అంటే శివుడు అంటే ఉరగ అంటే పాము పావుల్ని మెడలో వేసి ధరించిన వాడు శివుడు శివుడనే మయూరం ఇక్కడ అంటే నెమలికి శివుడు అనే నెమలికి చెన్ను మీరిన భూధర శిఖరమగుచు మగుచూ చెన్ను అంటే అందం అందం ఎక్కువైన అతిశయించిన మీరిన భూధర శిఖరం అంటే పర్వతం పర్వత సానువులు అంటారు కదా ఆ పర్వత సానువులు ఆ పర్వతాల దగ్గర నెమలు ఈ జలపాతాలు చూసి కానీ అక్కడ వాన పడుతున్నప్పుడు కానీ నర్తిస్తే అంటారు కదా ఓ అట్ నర్తించే ఆ నెమలికి ఆ శిఖరమే తను అంటే మళ్ళీ అక్కడ కూడా నెమలి ఆ శిఖరం దగ్గరలో ఒక భాగం అయిపోయింది ఇవన్నీ ఎవరు లలిత సౌభాగ్య లక్షణ లక్షితాంగి లలిత నిర్మలమైన సౌభాగ్య జనితమైన లక్షణాలతో ఉన్న లలితాంగి ఎవరావిడ అద్రినందన బొల్చే విహారవేళ అద్రినందన అంటే మా పర్వతరాజు పుత్రిక పార్వతీదేవి పోల్చే అంటే పోలికలు అంటే ఆ విధంగా అవతారం ఎత్తి అనేకంటే ఆ విధంగా పోల్చచ్చు అమ్మవారిని శివుడు ఈ తరుణ శశాంక శేఖరుడు హంసగా అవుతే ఆవిడ సరస్సు అవుతుంది తను మగ కలకంఠగా అవుతే ఆవిడ లేతమావి చిగురు లేతమావి చిగురున్న కొమ్మగా అవుతుంది ఆయన తుమ్మిదిగా అవుతే ఆవిడ పద్మంగా అయిపోయి దాచేసుకుంటుంది ఆయన చిలకవుతే ఆమె పంజరంగా అయిపోయి బంధిచ్చేస్తుంది ఆవిడ మయూరం అవుతే ఆ శిఖరంగా భూధర ఒక కొండ పర్వత సానువుగా అయి ఆయనకి ఆయన్ని ఒక స్థానం కల్పిస్తుంది నర్తించడానికి ఇది అద్భుతంగా ఈ విహార పర్వత సానువుల్లో శివపార్వతులు పార్వతీ పరవేశాలు విహారం చేసినప్పుడు రా రచించబడిన ఉద్భట చరిత్ర కోసం తెనాలి రామకృష్ణ గారు రచించిన పద్యం ఇది ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఊహ అదే వాస్తవానికి ఊహ కలిపిన లేకపోతే ఊహకి ఊహని వాస్తవంతో సమర్థించిన అది కవిత్వం అంటారు అంత అద్భుతమైన కవిత్వం తెనాల రామకృష్ణుది వికట కవి చాటువులు హాస్య చతుర్థం పక్కనుంచితే తనలో ఒక అద్భుతమైన కవి తాగున్నాడనడానికి ఈ పద్యమే ఒక నిదర్శనం మనం రేపు మరో పద్యంతో కలుద్దాం అంతవరకు స్వస్తి